వెల్కమ్ టు విలేజ్ షెఫ్. ప్రస్తుతం ఇప్పుడు మనమైతే జవహర్ నగర్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే టెంట్ ఇక్కడ ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. ఇంకేంటి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. ఫైనల్లీ మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము, కాపురం మండలం జవహర్ నగర్. సో ఇంతమంది ఉన్నారు కానీ ఇంతమందితో చేపిస్తే 2 డేస్ అయిపోతుంది కావచ్చు. సో ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ 2 రౌండ్స్ అయితే ఉంటాయి. కానీ 8 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. 8 టీమ్స్తో మాట్లాడేద్దాం ఫస్ట్ అయితే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. గెలుస్తా అనుకుంటున్నారా? ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. పార్టిసిపేట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నామండి. చేస్తారా? మంచిగా మంచిగా చేస్తాం. మేమే విన్ అవుతాం అనుకుంటున్నాం. మీరు విన్ అవుతారా? చూడండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. విన్ అవుతాం అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. హాయ్, మీరు కూడా చేస్తున్నారా? ఓకే, మీ టీం మెంబర్ ఎవరు? ఓకే. హాయ్, ఎలా ఉన్నారు? వంట చేస్తారా? విన్ అవుతారా? ఓకే, ఎలా ఉన్నారండి? చాలా బాగా. ఏం వంట చేయబోతున్నారు మాకోసం? నేను చికెన్ ఫ్రై చేస్తాను. చికెన్ ఫ్రై చేస్తారా నాకోసమా? మీకోసం. హాయ్ అండి. హాయ్ అండి. మీ టీం మెంబర్ ఎవరు? ఏమవుతారు మీకు? ఫ్రెండ్సేనా? ఓకే, ఏం చేయబోతున్నారు మీరు? మేమా? మెంతి కూర, మటన్ కర్రీ. ఓ, మటన్ కర్రీ అంట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఏం వంట చేయబోతున్నారు? భక్ష్యాలు చేస్తున్నాను. భక్ష్యాలు అంట, స్వీట్. మీ ఫ్రెండా? ఓకే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? గెలుస్తారా? కాన్ఫిడెంట్ ఉందా? ఉందా? ఏం వంట చేయబోతున్నారు? షీర్కుర్మా. చూసారా, చాలా రకాల వంటకాలు ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం మరి, ఇంకా లేట్ చేయకుండా. సో నేను వీళ్ళనైతే హజ్ చేయదలుచుకోలేదు. వీళ్ళని వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట, మరి వీళ్ళని డిసైడ్ అవ్వమని చెప్పేద్దాం 2-2. సో వీళ్ళు 2-2 మెంబర్స్గా డివైడ్ అయిపోయారు. 8 టీమ్స్గా ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయితే 8 టీమ్స్ 2-2 మెంబర్స్ చేస్తూ ఉంటారు. సెకండ్ రౌండ్ మాత్రం 4 మెంబర్స్ తోటే చేపిస్తాము. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ఈ విలేజ్ షెఫ్కి ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో ఏ అండ్ డి విటమిన్స్ కూడా ఉన్నాయి, రిచ్ ఇన్ ఒమేగా 6. ఇది చాలా లైట్గా కూడా ఉంటుంది. ఇక్కడ సెటప్ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళకైతే రూల్స్ చెప్పేద్దాం. 20 మినిట్సే మీకు టైం ఉంటుంది. 8 టీమ్స్ మీరు ఎట్లాగో డివైడ్ అయిపోయారు కాబట్టి. అండ్ సెకండ్ రౌండ్కి వచ్చేసి 4 టీమ్స్ ఉంటాయి. ఇక్కడ కట్టెలు కూడా ఉన్నాయి, తెచ్చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఆయిల్ అయితే ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ స్పాన్సర్ చేస్తున్నారు. సో 5 మినిట్సే ఉంది మరి మీకు. చూసేద్దాం, ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోతుంది. ఏం చేస్తున్నారు? ఎగ్ పకోడీ. స్మెల్ అద్దరిపోయింది అసలు. మీరు? మెంతి కూర, మటన్ అంట. మీరేం చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. బొబ్బట్లా? ఓకే. నాకు పాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారో అడుగుదాం. అయితే ఏం చేస్తున్నారు? షీర్కుర్మా చేస్తున్నాం. షీర్కుర్మా? ఓకే. మరి అన్ని రెడీ చేసుకున్నారా? అన్ని రెడీ అయినాయి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము.
పాలు పెట్టాము, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? నేను వెయిటింగ్ అయితే దానికోసం. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే అండి. ఇప్పుడైతే జరుగుతుంది, కనిపించట్లేదు నాకు. కాకపోతే మటన్ ఫ్రై. మటన్ ఫ్రై అంట? మెంతి కూర, మటన్ ఫ్రై. మెంతి కూర, మటన్ ఫ్రై. మటన్ ఫ్రై, ఓకే. మరి అన్ని రెడీ చేసుకున్నారా? అన్ని రెడీ చేసుకున్నాం. ఓకే, రెడీ చేసుకున్నారంట. మరి అది ఎప్పుడు రెడీ అవుతుంది అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. అసలు ఇక్కడ నాకు బొబ్బట్లు కనిపిస్తున్నాయి, నా ఫేవరెట్. అసలు వీళ్ళకి చెప్పాలని ఉంది నాకు. మీకోసమే చేసాము. మాకోసమేనా? మీకు తెలుసా నాకు ఇష్టమని? తెలుసు మాకు ఆల్రెడీ. ఏ ఫేస్ చూసి చెప్పేస్తారా ఏంటి? అవును. ఇక్కడ నాకు పన్నీర్ కనిపిస్తుంది, అడుగుదాం ఏం చేస్తారనేసి. ఏం చేస్తున్నారు? పన్నీరు కాజు కర్రీ. పన్నీరు కాజు కర్రీ. కొంచెం గట్టిగా మాట్లాడి. తినలేదా మార్నింగ్? తినలేదు. ఇక్కడ తిందాం అనుకున్నారా? ఓకే, మీకు వచ్చా వంటలు హెల్ప్ చేయడానికి వచ్చారా? ఓకే, మరి అన్ని రెడీ చేసుకున్నారా? ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇది చూసేద్దాం. ఏ అయిపోయింది కదా? అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, అసలు నాకైతే అది చూస్తే తినాలనిపిస్తుంది ఇప్పుడే. అసలు అడిగేద్దాం. అయిపోయిందా అండి? మాకేనా? టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. వీళ్ళు అప్పుడే క్లోజ్ చేసేసారంటే ఒకసారి ఓపెన్ చేయండి దాన్ని. ఓ, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తుంటారా? మీ లైన్లో ఇంకెవరైనా చేస్తారా? మీరేనా చేస్తారు? కాంపిటీషన్ అనుకుంటా కదా. మీకేమవుతారు ఇవిడ? ఫ్రెండ్సా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ చదువుతున్నారు. ఇంటర్ చదువుతున్నారా? వన్ ఇయర్ నుంచి అసలు కాలేజ్ లేదు, ఎట్లా అసలు ఎంజాయ్ చేసినట్టున్నావుగా. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ కదా, మరి వెళ్తున్నావా? వెళ్తున్నారంట. అయిపోయిందా మరి అందరిది? అయితే ముందుకు వచ్చేసేయండి. మరి సో వీళ్ళైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు జవహర్ నగర్ కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. రండి మేడం, ఇప్పుడు వాళ్ళతోనే టేస్ట్ చేపిద్దాం. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అన్నట్టు సెకండ్ రౌండ్కి. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నా పేరు శోభారెడ్డి, కోఆప్షన్ నంబర్ని, సోషల్ వర్కర్ని. మీ పేరు? నా పేరు శారద, నేను 9th డివిజన్ కార్పొరేటర్, జవహర్ నగర్. ఓకే అండి. మీరు? హాయ్, హాయ్. నా పేరు నాగరాణి, 4th డివిజన్, జవహర్ నగర్. ఓకే అండి. మీరు? నా పేరు చిత్ర అండి, 15th కార్పొరేటర్. ఓకే, వీళ్ళైతే రెడీగా ఉన్నారు, మనం టేస్ట్ చేద్దామా మరి? ఓకే, డన్.
యాకమ్మ గారు అండ్ విమల గారు తీసుకురండి మీరు డిష్. ఓకే తెచ్చేస్తున్నారు మరి. చూస్తానైతే అసలు కలర్ఫుల్గా ఉంది. ఇక తినాలి మరి ఎట్లుంటుందో. ఇంకా టేస్ట్ చేయండి చిత్ర గారు. ఎట్లుంది అసలు? వెజ్ బిర్యానీ లాగుందా? పంచ అండి. ఎలా ఉంది అసలు అది? ఓకే అన్ని సరిపోయాయా? సాల్ట్ వాట్ ఎవర్. జ్యోతి గారు అండ్ లక్ష్మి గారు మీ డిష్ తీసుకురండి. బిర్యానీ టేస్ట్ చేయండి. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. ఫేస్ కూడా ఉడికింది. చూడాలి నెక్స్ట్ వాళ్ళ ఇవి కూడా. జయ గారు డిష్ నేమ్ ఏంటండి? గుత్తి వంకాయ అంట. బాగుంది కదా? అవునవును నేను అదే అనుకున్నాను. ఎలా ఉంది చిత్ర గారు? ఓకే. సుకన్య గారు అండ్ లక్ష్మి గారు ఎగ్ పకోడియా? ఎగ్ పకోడీ. లక్ష్మి గారు చాలా బాగుంది, బాగా చేశారు. ఎగ్ పకోడీ చాలా బాగుంది. ఎలా ఉంది? మాధవి గారు అండ్ పద్మ గారు రండి. మెంతి కూర మటన్ కీమా పేరే అసలు చాలా వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా చేద్దాం ఎట్లుంటుందో. ఎలా ఉంది? ఉప్పు ఎక్కువైంది, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువైంది. కవిత గారు అండ్ కీర్తి గారు రండి. పన్నీర్ కాజు మసాలా. ఓకే చపాతీలో బాగుంటుంది, చపాతీ చేస్తే బాగుండు కదా. ఓకే టేస్ట్ చేద్దాం బట్టని. కొంచెం ఉప్పు వేస్తే బాగుండు బట్ గుడ్. మమత గారు అండ్ సునీత గారు భక్ష్యాలు. నెయ్యిలో అయితే సూపర్గా ఉంది. స్వీట్ అయితే నాకు మళ్ళీ ఉగాది ముందుంది కానీ ఇప్పుడే ఉగాది లాగా అనిపించేస్తుంది. ఎలా ఉంది? ఇప్పటికైతే అన్నీ టేస్ట్ చేసాం. ఫైనల్గా ఒక్క డిష్ ఉంది, వాళ్ళని పిలిచేద్దాం. చాందిని గారు అండ్ అజిత గారు రండి. ఏంటి స్వీట్ ఏంటి? ఖీర్ అంట. చూస్తే అసలు చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. టేస్ట్ చేద్దాం మరి ఎట్లా ఉండబోతుందని. చాలా బాగుందండి. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఎవరు సెలెక్ట్ అవుతారో ఇప్పుడు మనం చూద్దాం. నాకైతే బొబ్బట్లు నచ్చినాయి, ఇంకా సేమియా నచ్చింది, చికెన్ బిర్యానీ నచ్చింది. ఇప్పుడు కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. మీకేం నచ్చింది? నాకైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ నచ్చింది. ఎందుకు నచ్చింది? చాలా బాగుంది అది. అసలు ప్రతిది దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇది తక్కువ ఇది ఎక్కువ అన్నట్టు ఏమి లేదు. నాకు అది చాలా నచ్చింది. నెక్స్ట్ భక్ష్యాలు నచ్చాయి, అది కూడా స్వీట్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. గీతో అయితే ఇంకా చాలా సూపర్గా ఉన్నాయి. కీర్ అయితే చాలా బాగుంది. స్వీట్ అనేది స్వీట్ లాగుంది, అది ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుంది. ఓకే అండి మీకేం నచ్చాయి? కీరు నచ్చింది, ప్లస్ మన ఇదేంటి పన్నీరు. ఎందుకు? పన్నీరు చాలా బాగుంది. ఎలా అంటే చపాతీలాగైతే చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కూడాను. హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత భక్ష్యాలు అవి బాగా నచ్చాయి. ఓకే మీకేం నచ్చాయి? నాకు చికెన్ బిర్యానీ నచ్చింది, ఎందుకంటే విలేజ్లల్లో కట్టెల పొయ్యి మీద వండుతారు కదా, బాగుంటుంది అది. అది ఎంత కష్టపడి వండుతారు కట్టెల పొయ్యి మీద, చాలా ఇబ్బంది అవుతుంది చికెన్ బిర్యానీ చేయాలంటే. కానీ చాలా బాగున్నాయి అన్ని మసాలాలు, ఇట్లా బాగుంది. విలేజ్లల్లో కట్టెల పొయ్యి మీద వండుతారు కదా, జర కష్టం ఉంటుంది అది, బాగుంది. కష్టాన్ని కూడా మర్పించారు చికెన్ బిర్యానీ.
మీకేం నచ్చాయి? కూడా బిర్యానీ బాగుంది, మసాలా బాగుంది. ఓకే. అది వంకాయ కొంచెం ఆయిలు ఎక్కువ ఉంది, పులుపు ఎక్కువ ఉంది కానీ బాగుంది. ఇంకా బిర్యానీ అంటే ఈ గట్టల పోయితే మేము కూడా వండేటోళ్ళమే, అది కూడా బాగా నచ్చింది. ఓకే. సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన డిషెస్ నేమ్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా, సెకండ్ వన్ గుత్తి వంకాయ కూర, అండ్ థర్డ్ వన్ వచ్చేసి చికెన్ బిర్యానీ, అండ్ ఫోర్త్ వన్ స్వీట్ భక్ష్యాలు. విలేజ్ షెఫ్ సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నా. ఫస్ట్ నేమ్ వచ్చేసి మమత గారు. మమత గారు రండి. ఈవిడ ఈవిడ బొబ్బట్లు చేశారు, అండ్ సెకండ్ నేమ్ రివీల్ చేస్తున్నాను. అండ్ కవిత గారు. ఈవిడ పన్నీర్ మసాలా కర్రీ చేశారు, అండ్ థర్డ్ నేమ్ వచ్చేసి రజియా గారు. ఈవిడ గుత్తి వంకాయ కర్రీ చేశారు, అండ్ ఫోర్త్ నేమ్ ఎవరు అనుకుంటున్నారు మీరు? జ్యోతి గారు. ఈవిడ చికెన్ బిర్యానీ చేశారు. మేమైతే ఈ ఫోర్ నేమ్స్ని సెలెక్ట్ చేసాము సెకండ్ రౌండ్కి. సో చూడాలి మరి వీళ్ళు ఎవరు విన్ అవుతారా అని. సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ అడుగుదాము ఏం వంటలు చేయబోతున్నారు అనేది. మమత గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? గులాబ్ జామ్. గులాబ్ జామ్. ఓకే. కవిత? ఒంట్రెల్ల పాయసం. ఓ సూపర్. అండ్ రజియా గారు మీరు? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. మీరు? శనగపప్పు వడలు. శనగపప్పు వడలంట. దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని చేసేయండి, మరి టైం లేదు, మరి తొందరగా చేసేయండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కండక్ట్ చేస్తున్న విలేజ్ షెఫ్కి ఇక్కడ కొందరు కళాకారులు కూడా వచ్చారు. వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడంతో పాటు వాళ్ళతో కొన్ని పాటలు పాడిద్దాం. చలో. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్ గా. మాకోసం ఒక చిన్న పాట, రెండు మూడు పాటలు పాడండి. ఓకే పాడండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి. సాంగ్ వాళ్ళతో పాడిద్దాము, మీరు పాడండి. పలుగురాల పాడుల దిబ్బా పోసమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. పలుగురాల పాడుల దిబ్బా పోసమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. పలుగురాల పాడుల దిబ్బా పోసమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే కంచే సేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట.
మమత గారు చెప్పండి ఏమిస్తుంది గులాబ్ జామా బావు రెడీ అయిపోతున్నాయి కదా స్మెల్ వస్తుంది కానీ ఇది తిన్న తర్వాత మీరు ఒకటే అంటారు బావని ఓ థ్యాంక్ యూ ఏంటవి అట్లున్నాయి ఏంటవి ఉండ్రాల పాయసం ఏంటి ఉండ్రాల పాయసం ఉండ్రాల పాయసం అంట ఓకే కానివ్వండి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఇవిడ గారెలు చేస్తుంది అసలు అవి ఎప్పుడెప్పుడు అయితే తినాలా అని ఉంది నాకు ఓకే పిండి ఇప్పుడే కలుపుకున్నారా ఓకే మీరేం చేస్తున్నారు అట్లా మనకు అనిపించకూడదా ఓకే చూడడానికి అసలు చాలా బాగుంది అసలు కలర్ అయితే కొంచెం తింటే ఎలా ఉంటుందో తెలీదు లాస్ట్కి చెప్తా తిన్న తర్వాత చికెన్ పీస్ ఏమొద్దు నాకు ఇప్పుడు తర్వాత తింటా నేను ఇక్కడ ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోయి వచ్చినాయి కానీ ఈ వంటల మీద ఒక సాంగ్ పాడిస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా ఇక్కడ కళాకారుడు ఉన్నాడు శ్యామ ఆయనతో ఆయనను పిలిపించి పాడిపిద్దాం హాయ్ అండి హాయ్ పాడండి ఒక సాంగ్ సరే ఒకసారి చూద్దాం 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 అక్క మీరేం చేసారు చికెన్ ఫేవరెట్ చికెన్ అంటే నాకు కూడా ఫేవరెట్ మరి లేట్ ఎందుకు పడేసేయండి పదే పదే నా నాలుగు తినాలనిపిస్తుంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది చికెను 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 ఓ చికెను తినకుండలేను సెకను చికెను ఓ చికెను తినకుండలేను సెకను శ్యామ్ గారు ఇందాకనేమో అక్కడ చికెన్ మీద సాంగ్ పడారు ఇప్పుడు గులాబ్ జామ్ మరి అబ్బా గులాబ్ జామ్ అంటే నోరు ఊరిపోతుంది మరి సాంగ్ పడేయండి ఇంకేంటి లేట్ అక్క నువ్వు సూపర్ అక్క గుల్ 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 గులాబ్ జాము అబ్బబ్బా అక్కక్క ఒక్కటి అవా నీ చేతి వంట సూపర్ అక్క నోరు ఊరుంచే కమ్మని రుచి అక్క ఇస్తారా అక్క థ్యాంక్ యూ ఓకే అక్కడ నేమో చికెన్ ఇక్కడ ఏమో గులాబ్ జామ్ మీద పాడారు అండ్ ఇక్కడ ఉండ్రాలు మరి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు దేవుళ్ళకి అందరికి పెద్ద దేవుడు వినాయకుడు 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 బాగా ఇష్టమైన ఉండ్రాలు ఇది ఉండ్రాల పాయసం వినాయకుడు ఎక్కడున్నా మనల్ అందరి సల్లా చూస్తాడు అంతేనా కదా అవునవును అంతే దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా మీ అండ దండ మాకుండాలని దీవించయ్యా దేవా రెడీ అయిపోయిందా మరి మరి అక్కడ గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు పదండి తెటకెలకు ఫైనల్ రౌండ్ పూర్తి అయిపోయింది జవహర్ నగర్ కార్పొరేటర్లు ఇప్పుడు మన ముందున్నారు వాళ్ళని పరిచయం చేసేసుకున్నాము హాయ్ మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీ పేరు నా పేరు స్వర్ణ ఓకే మీ పేరు శాంతి ఓకే హాయ్ ఎలా ఉన్నారు ఓకే మీరు హలో నా పేరు సంగీత అండి సో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ రకంగా ఐబీఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అరేంజ్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది
మేము మహిళల మందికి 50% మాకు రిజర్వేషన్ వచ్చినాక మేము ముందుకొచ్చిన తర్వాత మహిళలు ఇంతమంది ఇలాంటి కాంపిటీషన్స్లో ముందుకొచ్చి మేము కూడా అంటే అఫ్కోర్స్ వాళ్ళ ఆడవాళ్ళకి అన్నపూర్ణ అనే పేరు ఉంది దాంట్లో కూడా కంపీట్ చేసి వాళ్ళు ఒక పేరు సాధించాలనేసి ముందుకొస్తున్నారు అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుకుంటారు సో ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసిన ఐబిఎన్ ఆంధ్ర జ్యోతి వాళ్ళకి థ్యాంక్స్ సో వాళ్ళు ఎంతో కష్టపడి వంట చేశారు ఒకటి మంచిది చెడు అని కాదు కానీ శ్రమ అన్నిటి వెనుక ఉంటుంది కానీ జడ్జ్మెంట్లో ఫైనల్గా ఒకరే విన్ అవుతారు కాబట్టి అందరు స్పోర్టివ్గా యాక్సెప్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను చూస్తేనే అసలు నోరు ఊరుతుంది టేస్ట్ చేద్దామా మరి ఎలా ఉంది మ్యామ్ చాలా బాగుంది ఓకే మీరు ఓకే చాలా బాగుందంట మరి నెక్స్ట్ డిష్ కూడా రమ్మన్నాం జ్యోతి గారు రండి మీరేం చేశారు ఓకే టేస్ట్ చేద్దామా మరి ఎలా ఉంది చాలా బాగుంది మీరు చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది కరకరలాడుతుంది పప్పు వడ అంటే ఇలా ఉండాలి గులాబ్ జామ్ మరి ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఎలా ఉంది గులాబ్ జామ్ సూపర్ సూపరా అన్ని బాగున్నాయి అంటారు ఏం చెప్పట్లేదండి ఫైనల్గా టైం వచ్చినప్పుడు చెప్తాం సర్ప్రైజ్ సర్ప్రైజా సర్ప్రైజ్ అంట మరి ఓకే ఫైనల్గా రజియా గారు ఏంటది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంట నాకైతే నచ్చింది చికెన్ అయితే చాలా బాగుంది ఆయిల్ కూడా చాలా లైట్గా ఉంది ఎందుకంటే ఫ్రీడమ్ కాబట్టి ఎలా ఉంది చాలా బాగుంది చికెన్ కూడా నా వాయిస్ కొంచెం పెరిగింది కదా డెసిషన్ తీసుకుందాము మీకు ఏది నచ్చింది యాక్చువల్లీ ఐటమ్స్ అన్ని చాలా బాగుంది తిన్న వెంటనే దాని వెనుక వాళ్ళ శ్రమ కనిపిస్తుంది దేంట్లో ఎక్కువ తక్కువ అన్నట్టు కాదు కాబట్టి కానీ విన్నర్స్ అనే వాళ్ళు ఫస్ట్ సెకండ్ రెండే ఇవ్వగలం కాబట్టి సో అఫ్ కోర్స్ వాళ్ళు చాలా సపోర్టివ్ వాళ్ళు తీసుకుంటారు నాకైతే చికెన్ అండ్ పప్పు వడ రెండు ఆప్షన్స్ అని అనుకుంటున్నాను వెరీ వెరీ నైస్ ఓకే మీరు చెప్పండి కూడా చికెన్ వడని వచ్చి అవునా గులాబ్ జామ్ చాలా ఓకే ఇంకా ఇంకొక ఆప్షన్ చెప్పండి పప్పు వడ పప్పు వడ త్రీ వచ్చేసే పప్పు వడకి మీరు జామున్ పప్పు వడ జామున్ పప్పు వడ ఓకే నాకైతే యాక్చువల్లీ జామున్ కూడా చాలా బాగుంది దాని జ్యూస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది షేప్ మంచిగా దాని జ్యూస్ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంది గులాబ్ జామున్ పప్పు వడ టేస్ట్ బాగుంది గులాబ్ జామ్ పప్పు వడ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి పప్పువడ సెకండ్ జామున్ చూసారు కదా ఫస్ట్ ప్రైజ్ పప్పువడకి సెకండ్ ప్రైజ్ వచ్చేసి గులాబ్ జామ్కి ఇచ్చారు నియో వెజెస్ బార్ తరపు నుంచి ఫ్రూట్ బాస్కెట్ మన కార్పొరేటర్లు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్కి అందజేస్తారు జ్యోతి గారు రండి ఈ గిఫ్ట్ హంపర్ని నియో వెజెస్ వారు అందజేస్తున్నారు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ గ్రోసరీస్ కూడా 10% డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపున సెకండ్ విన్నర్కి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము అండ్ గులాబ్ జామ్ కూడా చేశారు చాలా బాగుంది అందుకే క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు మన పార్టిసిపెంట్స్ అలాగే కార్పొరేటర్స్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఏకే మురుగేష్ గారు ఉన్నారు రండి సార్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను శారీస్ ప్రజెంట్ చేస్తున్నారు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ శారీస్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఏ టీమ్స్ నుంచి ఒక్కొక్కరు రండి కళాకారుడు శ్యామ్ కూడా చాలా ఎంటర్టైన్ చేశాడు ఈరోజు సార్ ఇప్పుడు వారికి సన్మానం చేయబోతున్నారు